नमस्ते वेलकम टू स्टोरी बोर्ड देशमंटे मट्टी कादु राजकीयमंटे प्रजा सेवा कादु अंदुके नेटी पॉलिटिक्स लो एवड़ी स्वार्थं वाड़ी पार्टी नम्मुकुंटू कूर्चोड़ं कादु अवकाश नम्मुकुने तेलिवितेटलु पेंचुकुंटुन्नारु अदुनु चूसी गोड़ दूकेस्तुन्नारु आ पार्टी ई पार्टी अनलेदु देशंलो राजकीय पार्टीलु अन्निंटिलोनू अवकाशवाद जाडलु वेन्नुपोटु नीडलु कनिपिस्तूने उंटायि ఎన్నికల వేళైనా ఓటింగ్ టైం అయినా అదును చూడాలి గోడ దూకాలి వచ్చిన అవకాశాన్ని పక్కాగా వినియోగించుకోవాలి ఇదే రాజకీయం మన నేతలు నేర్పుతున్న రాజకీయం ఎఫ్డిఐ లో ముగ్గురు టీడీపీ ఎంపీలు గైర్హాజరవడంతో డట్టీ పొలిటిక్స్ మరోసారి తెరపైకి వచ్చాయి ఇప్పుడే కాదు అణు ఒప్పందం టైం లో ఇద్దరు పివి వెంట ఆరుగురు తెలుగు తమ్ముళ్ళు అడుగేసి రాజకీయ విలువలకు నిలువున పాత్రేశారు రాజకీయం అంటే మనం బతకడానికి కాని జనం ఎదగడానికి కాదన్నది నేటితర నేతల సూత్రం అందుకే పార్టీనో గాడ్ ఫాదర్నో నమ్ముకోవటం కాదు అవకాశాన్ని నమ్ముకోవాలి ఆపర్చునిటీని అమ్ముకోవాలి అందుకే కనతంత్రే నీడలో అడుగడుగున వెన్నుపోటు జడలు కనిపిస్తూనే ఉన్నాయి పార్టీలోకి ఎప్పుడు వచ్చాం పార్టీ మనల్ని ఎలా చూసింది ఎంత బాగా చూసిందన్నది కాదు అనుమానం వచ్చిందా జెండా మార్చేయాలి తేడా కొట్టిందా కండువా మార్చేయాలి సమయం చూడాలి గోడ దూకేయాలి లేదా ఏ అర్ధరాత్రో పార్టీ మార్చేయాలి పార్టీకి ఎప్పుడు వచ్చామన్నది కాదు రేపటి ఎన్నికల్లో టికెట్ వస్తుందా రాదా రాకపోతే మన పొలిటికల్ ఫ్యూచర్ ఏమిటి ఇదే ఇప్పుడు దాదాపు అన్ని పార్టీల నేతల మనసుల్లో మాట రేపు మనం గెలుస్తామా అసలు పార్టీ నిలుస్తుందా అందుకే ఎందుకైనా మంచిదని దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుంటున్నారు అంది వచ్చిన అవకాశాన్ని అక్కరకు తెచ్చుకొని వాడుకుంటున్నారు రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేనిన్ని పార్టీ ఫిరాయింపులు వలసలు ఈ మూడున్నరేళ్లలో చోటు చేసుకున్నాయంటే కారణం ఇదే ఇప్పటికే చాలా మంది పార్టీలు జంపైపోయారు మరికొంతమంది గోడ మీద టైం కోసం వేచి చూస్తున్నారు మరికొందరు రూట్ మ్యాప్లు రెడీ చేసుకుంటున్నారు అగ్నికి ఆజ్యం తోడైనట్లు రాష్ట్రంలో కమ్ముకుంటున్న అవిశ్వాస మేఘాలు అధినేతల నోళ్ళలో వినిపిస్తున్న ముందస్తు రాగాలు అన్ని కలిసి ఈ వలసల వీరుల జోరును పెంచేస్తున్నాయి తాజాగా ఎఫ్డిఐలపై రాజ్యసభలో జరిగిన ఓటింగ్లో ముగ్గురు టీడీపీ ఎంపీలు గైర్హాజరవటం ఈ డర్టీ పాలిటిక్స్కు అద్దం పడుతోంది టీడీపీ అధినేత చంద్రబాబు పాతికేళ్లుగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడుతుంటే దేవేంద్రగౌడ్ సుజనా చౌదరి గుండు సుధారాణిలు కాకమ్మ కబుర్లు చెప్పి ఓటింగ్కు హాజరవకపోవడంతో పరోక్షంగా తెలుగు తమ్ముళ్లు మద్దతిచ్చినట్లయింది అధినేత మాట ప్రకారం కాకుండా ముగ్గురు బాధ్యతాయుతమైన ఎంపీలు ఇలా ప్రవర్తించడం పార్టీ పరువునే కాదు రాజకీయాలను కూడా అపహాస్యం చేస్తోంది ఈ ముగ్గురు చేసిన పనికి టీడీపీ డిఫెన్స్ లో పడింది మొత్తంగా ఇప్పుడు ప్రజల ముందు మరోసారి తలెత్తుకోలేని పరిస్థితి కల్పించారు ఇప్పుడు వాళ్ళు రాజీనామా చేసినా చంద్రబాబు వాళ్ళను సస్పెండ్ చేసినా పార్టీ పరువు కాపాడుకోవటం కష్టమే మొత్తంగా వీళ్ళ గైర్హాజరీ చంద్రబాబుకు పార్టీ కావాలా ఈ ముగ్గురు ఎంపీలు కావాలా అని తేల్చుకోవాల్సిన పరిస్థితిని లేవనెత్తింది వ్యాపార లాభాల కోసం ఒక ఎంపీ ఓటింగ్ కు దూరంగా ఉన్నారని విమర్శలు వస్తుంటే కేవలం తనను తాను రాజకీయంగా కాపాడుకోవడానికి మరొక ఎంపీ కబుర్లు చెబుతున్నారని అంటున్నారు ఇక కండువా మార్చేందుకు సిద్ధమయ్యే గుండు సుధారాణి ఇలా పార్టీ మార్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఇవన్నీ కేవలం విమర్శలే కావచ్చు లేకపోతే పచ్చి నిజాలు కావచ్చు కానీ రాజకీయ ముసుగులో ఇలా పార్టీకి ద్రోహం చేయడం మాత్రం నైతికం కాదు ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ఎఫ్డిఐల మీద పోరాటం చేస్తానంటున్న పార్టీ రాజ్యసభలో ఆ పార్టీ నాయకుడు ఉపనాయకుడు మరొక సభ్యురాలు ఐదు మందిలో ముగ్గురు ప్రభుత్వానికి అనుకూలంగా గైర్హాజరయ్యారు ఇవన్నీ కూడా వ్యక్తులుగా జరిగినా పార్టీలుగా జరిగినా ఈ అవకాశవాద పోకడలు రంగు మార్పిడి రాజకీయాలు పూర్తిగా జుగుప్సాకరమైనవి అత్యంత అభ్యంతరకరమైనవి వీటి వల్ల రాజకీయాల విలువలు దిగజారటం తప్ప ప్రజలకు ఏమాత్రం గౌరవం కలగదు ఇలా తెలుగుదేశం పార్టీకి అవసరమైన సమయాల్లో హ్యాండ్ ఇచ్చి హస్తంతో దోస్తీ చేసిన తెలుగు తమ్ముళ్లకు కొదవేలేదు దేశ రాజకీయాల్లో మాయని మచ్చగా మిగిలిపోయిన ఘటన 2008లో జరిగింది అణు ఒప్పందం విషయంలో లోక్సభలో ఓటింగ్ జరుగుతున్నప్పుడు మన ప్రజాప్రతినిధులను కొనేయటానికి ప్రయత్నించిన దుర్నీతిని నిండు సభలో బయటపెట్టి రాజకీయ విలువలకు వలువులూర్చారు ఆ సభలో తమకు అనుకూలంగా ఓటేస్తే కోట్లకు కోట్లు కుమరిస్తామన్న కాంగ్రెస్ కుత్సిత బుద్ధిని బయటపెట్టింది
ఆ ఓటింగ్ లో తెలుగు ఎంపీలైన మందా జగన్నాథం డి ఆదికేశవుల నాయుడు ఇద్దరు యూపీఏకి అనుకూలంగా ఓటేశారు. అప్పటి వరకు టీడీపీకి వీరవిధేయులుగా ఉన్న ఈ ఇద్దరు ఎంపీలు రాత్రికి రాత్రే కాంగ్రెస్ కు జంప్ అయిపోయారు. నాడు అలా కాంగ్రెస్ ను ఆదుకున్నందుకు ఒకరికి టీటీడీ చైర్మన్ గిరి దక్కితే మరొకరు కాంగ్రెస్ ఎంపీగా రాణిస్తున్నారు. ఇంతటి వెనుక స్వార్థపూరిత రాజకీయాలు, అవకాశవాదము, అవినీతి, ప్రలోభాలు, మల్లగుళాలు, మారుబేరాలు తప్ప ఎటువంటి రాజకీయ విలువలు లేవు. ఉదాహరణకు అణు ఒప్పందం మీద ఓటేసిన తర్వాత ఆదికేశవుల నాయుడు గారు నేరుగా తిరుపతి కొండ మీద ఆయన స్థానం ఎలా సంపాదించగలిగారు, దానికి ప్రతిఫలం అన్న విషయం అందరికి కూడా తెలుసు. అనేక విమర్శలు వచ్చిన ఆయన కొనసాగారు. ఇక ఇప్పుడే కాదు, 1991లో పివి నరసింహారావు ప్రభుత్వం అవిశ్వాసం ఎదుర్కొన్నప్పుడు కూడా ఆరుగురు టీడీపీ ఎంపీలు అన్నగారికి హ్యాండ్ ఇచ్చారు. అప్పటి వరకు పీవీని ఓడించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్న ఎన్టీఆర్ కు ఆ ఆరుగురు కొట్టిన దెబ్బ శరాఘాతమే అయ్యింది. ఆనాడు బలపరీక్ష ఓటింగ్ లో టీడీపీ ఎంపీలైన భూపతిరాజు విజయకుమార్ రాజు, ఇంద్రకరణ్ రెడ్డి, రెడ్డయ్య, తోట సుబ్బారావు, కేశపల్లి లింగారెడ్డి, కేవీఆర్ చౌదరి ఈ ఆరుగురు రాత్రికి రాత్రే కండువా మార్చేశారు. రాత్రంతా ఎన్టీఆర్ తో టచ్ లో ఉండి తెల్లారేసరికి ఓటింగ్ లో హ్యాండ్ ఇచ్చారు. ఇలా టీడీపీ రాజకీయ చరిత్రలో డర్టీ పాలిటిక్స్ చాలా సార్లు రాజ్యమేలాయి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.